రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సంబరాలు ఈ నెల 15 నుంచి 17 వరకు 3 రోజులు ఘనంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేవరకొండ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా 3 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అనాథాశ్రమాల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ముఖ్యమంత్రి జన్మదిన సంబరాలకు నియోజకవర్గ ప్రజలు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. జన్మదినాన్ని పురస్కరించుకొని 15వ తేదీ నుండి 17వ తేదీ దాకా 15, 16, 17 తేదీలలో జన్మదిన సంబరాలు జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా 15వ తేదీ నాడు అనాథ ఆశ్రమాలు కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్లు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు కానీ పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. అదేవిధంగా 16వ తేదీ నాడు దాదాపుగా నియోజకవర్గ స్థాయిలో మరి మండల స్థాయిలో కూడా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 17వ తేదీ నాడు కేసీఆర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేస్తూనే అందులో భాగంగా మరి మొక్కలు నాటే కార్యక్రమాలు, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద ఎవరైనా దాతలు మరి పేదవారికి ఏదన్నా మరి ఉచితంగా ఏదైనా అందజేయగలిగిన పరికరాలు ఉంటే వాటిని అందజేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా, సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఆ గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గొప్పగా ఆ సంబరాలు జరుపుకోవాలని అనుకున్నాం. అందులో భాగంగా నల్గొండ జిల్లా 31 మండలాల్లో మా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీడీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ప్రతి గ్రామ గ్రామాన మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షులుగా వారందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనవి చేస్తాం.